మరి మన ఆటో యూనియన్ రిజిస్ట్రేషన్ చేసి స్థాపించిన సంవత్సరం 2002 ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన ఎక్కడో పెట్రోల్ బంకుల పక్కన కాలవట్ల పక్కన రకరకాలుగా మరి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇక్కడ మార్కెట్లు దేవుడి గుళ్ళ దగ్గర మనం నెలవారీ మీటింగులు పెట్టుకోవడం జరిగింది దాని కారణం ఏంటంటే మనకంటూ మన కమ్యూనిటీ హాల్ కోసం మన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక్క స్థలం కూడా లేకపోవడం మరి ఎందుకంటే ముందు నుంచి మేము ఉన్నాం కాబట్టి ఆ బాధలు అన్నీ తెలుసు మాకు 2002 నుంచి ఉన్నాం కాబట్టి తొమ్మిది వంతు యూనియన్ స్థాపించాం కాబట్టి ఆ కష్ట సుఖాలన్నీ మాకు తెలుసు ఇప్పుడు కొంత చాలా మందికి తెలియదు కూడా ఆ బాధలు ఏంటో మరి అటువంటి సమయంలో అనేక మంది అధికారుల చుట్టూ గత ప్రభుత్వం కానివ్వండి మరి అనేక హామీలు ఇచ్చారు కానీ అందరికి బండి తోలుతారా మీరు కూర్చోలేకపోతే లాట్ ఎందుకు తోలుతారు మీరు गत प्रभु चला मन कृषि तिंदो बाध्य महानुभावुडु నాయకులు అలాగే మన మానసిక కృషి గారు అలాగే అందరూ కూడాను కృషి చేసి మనకి చక్కగా చెయ్యనే సరే చూపించి ఆ వేలు పూసుకొని ఒక దారి ఇంటి మంది అని మనం కూర్చుండకి అవగాహన ఇచ్చిన మహానుభావుడికి యూనియన్ తరఫున ధన్యవాదాలు కృష్ణ గారికి తెలియపరుస్తున్నాను అలాగే ఇప్పుడు మనం దీన్ని ఏదో రూపంగా खजा मल्ल नेक्स्ट मीटिंग मीटिंग मन अंदर कल मैं बहुत अंगे मन एवरकाली अभी मन माटा डोनेशन तुंदर వచ్చే నెల మీటింగ్ లో మనం మాట్లాడుకొని ఎందుకంటే వచ్చే నెల ఎందుకు అంటున్నానంటే మనం కృష్ణ గారే మనకి తర్వాత ఇచ్చారు చూసుకున్నాం ఒక కార్యక్రమంగా ఇస్తామన్నారు రేపటిలో ఆ మహానుభావుడు ఆ కార్యక్రమంలో మనం చేసుకొస్తే దాన్ని అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి ఏంటి అనేది మనం ఆలోచించి తప్పనిసరిగా చేద్దామని అలాగే మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు పెద్దలకి అలాగే సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను అలాగా చాలా విలువైనటువంటి మనుషులాడు స్వార్థం లేకుండా చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు మనం కూడా రాబో కాలంలో దీనికి ఒక చక్కటి అవకాశం ఉంది ఎంపీ గారు లోకల్గా ఉన్నారు మీకు ఆదివారం కనుక ఒక రోజు పెట్టుకుంటే ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకుని ఎంపీ గారిని కలిస్తే కనుక మీకు కొంత ఫండ్ అలొకేషన్ జరుగుతుంది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది ప్రెసిడెంట్ గారి కృష్ణ గారికి తెలుసు కాబట్టి రాసి ఒకసారి వస్తే కనుక మేము తీసుకుని వస్తాం కేవలం ఇది నా ఒక్కడ ప్రయత్నం కాదు మేము ఏది చేసినా ఉమ్మడి ప్రయత్నం సమిష్టిదని మా పంచాయతీ బోర్డు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో కలిసి మాట్లాడిన తర్వాత మాత్రం నిర్ణయం చేస్తాం ఏ ఒక్కడే నిర్ణయం వల్ల అయ్యేటువంటిది కాదు అది మనకి కొద్దిగా కాస్త చదువుకున్నాం కాబట్టి దూరదృష్టితో ఆలోచించి ఈ అంశాన్ని ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒప్పించే ప్రయత్నం అంతా కంటిన్యూగా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకటి ముందుకు వెళ్తాడు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టింది మీరు ఇప్పుడు వచ్చే దారిలో చూసే ఉంటారు కార్పొరేషన్ కొట్లు ఇది రేపటితో మాకు 2 సంవత్సరాలు పూర్తవుతుంది అంటే మేము అనుకుంటాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఇతర దేశాలన్నింటినీ చూసి మోడల్ ఇక్కడ చేశారు
ఆ దేశాల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రభుత్వాలు ఇక్కడ 5 సంవత్సరాలు పెట్టమన్నారు ఎందుకంటే మందమతులైనటువంటి అధికారులు మందమతులైనటువంటి ప్రజా ప్రతినిధులు వాళ్ళు తోవి ముందుకు తరాల్సారంటే 5 సంవత్సరాలు పడదు ఎక్కిన మొదటి నెల పెట్టుకుంటే ఇప్పుడు గైంది పర్మిషన్ అది అంటే 2 సంవత్సరాలు పట్టింది అలాగా మీరు కూడా ఎప్పుడు కలిస్తే అది అడగ్గా పోరాడగా పోరాడగా ఎవరో ఒకరు సాధ్యం అవుతుంది ఖచ్చితంగా అసాధ్యం అంటూ ఏదీ లేదు సమస్తం సాధ్యమే మేమున్న కాలాన్ని ఏమంటున్నారంటే విగ్రహాల ప్రెసిడెంట్ను స్థలాలు ఇచ్చే ప్రెసిడెంట్ అంటున్నారు ఎందుకంటే మా ఆయన ఇప్పటికొచ్చి 10 విగ్రహాలు పెట్టేశారు మేము ఎవరిని కాదని ప్రసక్తి లేదు స్థలాలు అడిగితే మన ఖాళీ ఉన్న మేరకు ఇవ్వటమే అది ఇంతకుముందు ఈ స్థలాలు ఎలా ఉండే అలా ఆక్రమణలో ఉండి ఎవరి ఇష్టానుసారం కాదు ఆక్రమణ తీయమంటే ఆక్రోశం ప్రస్తుతానికి మా మీద ఒక 9 హైకోర్టు కేసులు మాత్రమే ఉన్నాయి దిగేలోపు 25 వరకు వస్తాయి దానికి సిద్ధం మనకేం అభ్యంతరం లేదు ప్రజలకు మేలు చేసే క్రమంలో అనేక అడ్డంకులేదు రవతి అయినా దానికి సిద్ధంగా ఉంటాం దానికి ఏమి పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి రాబో కాలంలో సచివాలయ వ్యవస్థ వచ్చింది మీకు దగ్గరలో లేబర్ లైసెన్సులు కానీ లైసెన్సులు కానీ మీకు తెలుసుగా ఆర్టీఓ గారు మీ బంధువులు ఎస్ఐ గారు మీ బంధువులు ఆర్టీఓ మిమ్మల్ని ఆపుతారు మేము ఇంకా అత్యంత ఆత్మీయులం బంధువులు అనేటువంటి వాళ్ళు అంత కొద్ది మందే ఉంటారు వాళ్ళు ఇంకా దగ్గర రోజు చూసేవాళ్ళు మీరు కాబట్టి మీరు మీటింగ్లు తీసుకొచ్చారు కొంతమందితో మాట్లాడారు ఇంకా లేబర్ లైసెన్స్ ఎవరికైనా కావాల్సి వాళ్ళు తీసుకోండి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి రీసెంట్గా ఒక కార్డు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది 5 లక్షల రూపాయల వరకు మనం చికిత్స చేయించుకోవడానికి ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఒకవేళ మీకు రాకపోతే కనుక మీ గ్రామాల్లో మీ సచివాలయ పరిధిలో కార్డులు వస్తున్నాయి కొత్తగా అది ఆయుష్మాన్ భారత్ అని చెప్పి తీసుకోవచ్చు మీ దగ్గర ఉండాల్సినటువంటి ప్రధానమైన లైసెన్స్ కానీ రెన్యువల్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటే ఆదరణగా ఉంటుంది అండగా ఉంటుంది మీకు తెలుసు ఒక 2-3 రోజుల్లోనే అక్కడ ముగ్గురు ఇక్కడ ఇద్దరు కదా కోళ్లపాకు లోపలనే హైవే ఎక్కడంగానే మొదటగా ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్లో మనమే ఉంటాం మనతో పాటు ప్రయాణికులు ఉంటారు కానీ మేము మిమ్మల్ని ఒకటే కోరుకున్నాం ఏదైనా సరే మీకు మంచి అనిపిస్తే ఎక్కడ ఆగదు మంచి చేయడానికే ప్రయత్నం చేయండి మీతో పాటు అనేక వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ప్రయాణికులు మాత్రం మీరు ఉంటారు మీరు వన్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ఇది ఇంటెలిజెన్స్ గ్రూప్